ప్రైజ్లాడు. ఈ సాయంకాల సమయంలో మరొక మరో దేవుడు మీ ముందుకు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే చూస్తున్న మీ అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినాన పిలుపు కుమార్తెలు, మరి వారి గురించి మనం తెలుసుకుందాం. ఈనాటి అంశము పిలుపు కుమార్తెలను గురించి తెలుసుకుందాం. మరి అపోస్తల కార్యములు 21వ అధ్యాయము 7వ వచనము నుండి 10వ వచనము వరకు మనం చదువుకున్నట్లయితే అందులో మరి క్లుప్తముగా వీరి గురించి రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక కన్యకులుగా వీరి యొక్క వాక్యము మనము ధ్యానించిన ఉన్నప్పుడు ప్రతి ఒక్క వచనంలో వీరి గురించి రాయబడి ఉన్నది. కనుక వారు కన్యకులుగా ఉన్నందున నలుగురు కుమార్తెలు కూడా కన్యకలుగా ఉన్నారు. కనుక వారికి పెండ్లి లేదు. కనుక వారు కన్యకలుగా ఉండి అతని కుండిరి వారు ప్రవచించుచుండిరి. వారు కన్యకలుగా ఉండిరి, వారు ప్రవచించుచుండిరి. కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే పెంతుకోస్తు దినాన ఆత్మ కుమ్మరింపు జరగగా అనేక మంది క్రీస్తు శిష్యులైరి. అనేక మంది క్రీస్తు శిష్యులైనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ఆత్మ వారి మీద కుమ్మరించగా అనేక మంది వచ్చినప్పుడు పెంతకోస్తు దినాన అనేకులపై ఆత్మ కుమ్మరించగా మరి వారు క్రీస్తు శిష్యులైరి. మరి అదే విధముగా అననీయ సఫీరాలు కూడా మనం చూసుకున్నట్లయితే వారి యొక్క పొలము అమ్ముకొని దాంట్లో వచ్చినటువంటి ఆ యొక్క ధనాన్ని ఇచ్చుటలో వారు అబద్ధము పలికిన వారుగా ఉన్న ఎడల వారు చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుకనే వారి యొక్క సంఘటన చూసినటువంటి వీరందరూ కూడా మరి మిగుల వారికి భయము కలిగెను. కనుకనే శిష్యుల సంఖ్య బహుగా విస్తరించను. కనుకనే శిష్యుల సంఖ్య బహుగా విస్తరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఇక్కడ చూసి అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 5వ వచనములు మనం చూసుకున్నట్లయితే మరి కావున 12 మంది శిష్యులు పరిచర్య చేస్తూ సంఘములోని ఇతర పనుల కూడా నిమిత్తమై ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన మరి 7 శిష్యులను ఏర్పరచుకొనిరి. వీరు ఆత్మతో నింపబడినటువంటి వారైండి. సంఘములో మరి వారు ఆత్మతో జ్ఞానముతో నిండుకొనినటువంటి వారిని మంచి పేరు పొందిన 7 మాత్రము ఎంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వారిలో స్తెఫను లే తర్వాత 2వ వ్యక్తి ఫిలిప్పును కూడా ఎంచుకున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. వారితో కూడా ఈ యొక్క ఈ ఇద్దరిని కూడా ఎంచుకున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఈ 4 యొక్క కన్యకలకు తండ్రి మరి ఫిలిప్ అయి ఉంటున్నాడు. కనుకనే పైన చెప్పిన విధముగా యెరూషలేములో ఉన్నటువంటి సంఘమునకు గొప్ప హింస కలుగగా అపోస్తలులు మరి తప్ప అందరూ కూడా యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. యెరూషలేములో గొప్ప హింస కలిగిన తరువాత అపోస్తలులు తప్ప అందరూ కూడా మరి యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. మరి 8వ అధ్యాయము 11వ వచనంలో చూసుకున్నట్లే ఫిలిప్పు సమరయకు వెళ్ళినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఫిలిప్పు సమరయకు వెళ్ళి గొప్ప పరిచర్య జరిగించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఫిలిప్పు గొప్ప పరిచర్య చేసినట్లు మనం చూస్తుంటున్నాం. దేవుడు అతని ద్వారా జరిగిన అద్భుతాలను మనం చూసుకున్న ఎడల అపొస్తల కార్యములు 8వ అధ్యాయము 4వ వచనము నుండి 8వ వచనము వరకు మనం చూసుకున్నట్లయితే ఫిలిప్పును ఆత్మ ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్ళుచుండెను. ఫిలిప్పును దేవుని ఆత్మ ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్ళుచూ ఉండెను. వెళ్ళడము చూస్తూ ఉన్నాము కానీ ప్రభువు దూత గాజాకు పోవు అరణ్య మార్గమున కలిసి కొమ్మని చెప్పగా దేవుని దూత చెప్పగా మరి ఈ యొక్క ఫిలిప్పు లేచి వెళ్ళి ఐథియోపియల రాణి యొక్క మంత్రి అయిన
రాణి యొక్క మరి మంత్రి అయిన నపంసకుని కలిసికొని సువార్త చెప్పెను. నపంసకుని కలిసికొని మరి రాణి యొక్క మరి మంత్రి అయినటువంటి నపంసకుని కలుసుకొని అతనికి సువార్త ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత పిలిప్పు నపంసకుని తీసుకొని ఇద్దరును కూడా నీళ్లలోనికి దిగినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఇద్దరు కూడా మరి నపంసకునికి బాప్తిసం ఇచ్చుటకు ఇద్దరు కూడా నీటిలో దిగినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అంతటా పిలుపు అతనికి బాప్తిసం ఇచ్చను. నీటిలో దిగిన తర్వాత మరి ఆ యొక్క నపంసకునికి పిలుపు బాప్తిసం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. వారు నీళ్లలో నుండి బయటికి వచ్చిన తర్వాత మరి ప్రభు ఆత్మ పిలుపును కొనిపోబడెను. వారి నీటి నుంచి బయటకు వెళ్ళిన తరువాత ప్రభు ఆత్మ దిగి వచ్చి పిలుపుని కొనిపోబడెను. ఆయనను తీసుకొని పైకి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత ఆయన అజోతులో కనబడెను. ఆయన తిరిగి అజోతులో కనబడినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఈ విధముగా ఆయన సమయాలలో ఆత్మను నడిపించిన చోటికి వెళ్ళి మరి పరిచర్య చేసిన పిలిప్పు కైసరయ వచ్చు వరకు కూడా పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించెను. కైసరియ వచ్చినంత వరకు కూడా పట్టణములో తిరుగుచు ఆయన సువార్త ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఆయన దేవునితో ఎన్నుకోబడినటువంటి వాడుగా ఉంటున్నాడు. కనుకనే దేవుని ప్రభావము ఆయన ఆత్మతో నిండుకొనినటువంటి పిలిపై ఉంటున్నాడు. కనుకనే దేవుడు పిలుపు ద్వారా అనేకమైనటువంటి పనులు స్వార్త పనులు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళుటకు ఆయన నడిపిస్తున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దినాన మన యొక్క విషయాలలో కూడా మనము ఎంతవరకు దేవుళ్ళో నడుస్తున్నామా అనేటువంటిది మనము ప్రశ్నించుకునే వారిగా ఉండలేను. కనుకనే వీరు కావున కన్యకులైన ఈ నలుగురు కుమార్తెలు కూడా మరి ఆత్మతో నిండుకొనిన వారై జ్ఞానముతో నిండుకొనిన వారై. ఈ నలుగురు కుమార్తెలు కూడా కన్యకలై ఉండి ఆత్మతో నింపబడిన వారై మరి ఆత్మతో నిండుకొనినచు జ్ఞానముతో నిండుకొనిన వారై మరి అంతేకాకుండా మంచి పేరు పొందినటువంటి వారిగాను మరి విశ్వాసముతో నిండుకొనినటువంటి వారుగా వీరున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. విశ్వాసము ఉన్నది జ్ఞానముతో నిండుకొని ఉన్నారు, ఆత్మతో నిండుకొని ఉన్నారు. మరి వారు మంచి పేరు సంపాదించినటువంటి వారుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఎన్నుకోబడిన 7 మందిలో ఒక్కడైన పిలిప్పు అని అతని తండ్రిని కలిగి ఉన్నారు. ఎన్నుకోబడినటువంటి వారిలో పిలుపు ఒకడుగా ఉంటున్నాడు. ఆ యొక్క పిలుపు కుమార్తెలే ఈ కన్యకలుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఆళ్ళని తల్లి అంటే ఆ యొక్క తల్లి ఆ బిడ్డలను పెంచిన రీతిగా వాళ్లను మంచి మార్గంలో నడిపించిన రీతి దేవుళ్ళో మరి వారు మంచి భక్తి స్వభావాలతో పెరిగినటువంటి వారుగా దేవునిలో ఆత్మతో నిండుకొనినటువంటి కన్యకలుగా మరి ఆ యొక్క తల్లి పెంచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తండ్రి ఏ విధముగా దేవుని చేత ఎంచబడినటువంటి మరి పిలుపుగా ఉంటున్నాడో అదే యొక్క విశ్వాసము దేవుని యొక్క ఆత్మ ఈ బిడ్డల పట్ల కూడా ఉన్నట్లు నిండుకొని ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. తల్లిదండ్రులు ఏ బాటలో నడుస్తూ ఉంటారో ఏ విధంగా వారు ప్రవర్తిస్తుంటారో అదే ప్రభావము తన బిడ్డల మీద కూడా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. కనుకనే పిలిప్పు భార్య మంచి దైవ భక్తిలో బిడ్డలను పెంచిన స్త్రీగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మంచి దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ కనుకనే తన బిడ్డలను మంచి మార్గంలో పెంచిన స్త్రీగా మనం చూస్తూ ఉంటున్నాం.
పిలుపు ఆత్మ చేత మరి ఆయన నడిపించిన వారై మరి దేవుని పనిలో ఆయన ఉంటుండగా ఆయన దేవుని పని స్థారంగా ఆయన చేస్తూ ఉన్నట్లు చూస్తూ ఉంటున్నాం. నడిపించే మరి వాడిగా ఎప్పుడు ఆయా స్థలాలు పరిచర్య చేస్తూ ఉండగా ఆయన ఎక్కడికి కొనిపోబడినప్పుడు ఆయా స్థలాల్లో ఆయన మరి పని చేస్తూ ఉంటున్నాడు పిలుపు. కనుకనే దైవ భయములోను మరి పెంచిన దేవుని పరిచర్య కొరకు ప్రత్యేకించి ఉండవచ్చును. ఆరిని దైవ భయములో పెంచి ప్రత్యేకంగా దేవునిలో భయభక్తులతో మరి వారిని పరిచర్య కొరకు పెంచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందునిమిత్తమే వారు కన్యకలుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మరి రోమన్ క్యాథలిక్ లో కూడా మరి పెండ్లి లేనటువంటి అనేక మంది దేవుని నమ్మినటువంటి బిడ్డలు కూడా మరి పెండ్లి చేసుకోకుండా దేవుని కొరకు వారు పరిచర్య చేస్తున్నటువంటి వారుగా కూడా మనము గమనించవచ్చు. కనుకనే వీరు కూడా అదే యొక్క మార్గంలో ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. వీరి గురించి ఎక్కువగా మరి రాయబడలేదు, కానీ వారి కుమార్తెల గురించి ఇక్కడ కొంచెం రాయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందువలన పిల్లలు కూడా వారు తమ జీవితాల్లో కూడా దేవుని సేవించుటకును మరి తీర్మానించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ బిడ్డలు కూడా దేవుణ్ణి సేవించుటకు తీర్మానించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని పట్ల వారు ఉన్నటువంటి వినయము, విధేయత, ప్రేమ కలిగినటువంటి కన్యకలుగా వారు మరి పెంచబడినటువంటి ఆ యొక్క బిడ్డలుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుకనే మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మరి తల్లిదండ్రుల జీవితాలు, కుటుంబ పరిస్థితులు బిడ్డల జీవితాలపై చాలా ప్రభావము చూపుతూ ఉంటాయి. మన యొక్క పరిస్థితులు ఎలాగుంటున్నాయి, మన యొక్క జీవితాలు ఎలాగుంటున్నాయి, మన యొక్క జీవిత ప్రభావాలు ఏ విధముగా బిడ్డల మీద ఉంటున్నాయి అనేది మనం గుర్తించుకునే వారిగా ఉండాలి. ఎందు నిమిత్తం అంటే మన యొక్క కుటుంబంలో జరిగేటువంటి విషయాలే బిడ్డల మీద ప్రభావము చూపుతూ ఉంటున్నాయి. కనుకనే మనము ఏ విధముగా పెంచుతున్నాము, ఏ విధముగా వాళ్ళ నడవడికలు కలిగి ఉంటున్నారు అనేది మనము గుర్తించే వారిగా ఉండాలి. కనుకనే మరి బిడ్డల పట్ల మనము అనేక శ్రద్ధ కలిగి మనము వారిని నడిపించే తీరులో దేవుని పట్ల వారికి విశ్వాసము, భక్తి కలిగించే మార్గంలో మనము వారిని నడిపించే ప్రయాణించే వారిగా, వారిని పెంచే రీతిలో మనం జీవించే వారిగా ఉండాలి. కనుకనే మరి పిల్లలు మనము చెప్పింది చేయరు, కానీ మనము చేయనదే చేస్తూ ఉంటారు. మనము ఏదైతే చెప్తామో వారు అది చేయరు, కానీ మనము చేయనదే వారు చేస్తూ ఉంటారు. కనుకనే ఇక్కడ పిలుపు భార్య చేసినటువంటి మంచి యొక్క పనులు కనుకనే తన బిడ్డలకు కూడా ఆ యొక్క పనులు ఆమె నేర్పినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దినాలలో ఈ నలుగురు స్త్రీలు కూడా అదే విధంగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. కనుకనే మనం వీరిని చూసుకున్నట్లయితే మరి లూకా భక్తుడు లూకా సువార్తలో ఎంతో మంది స్త్రీల గురించి రాసి ఉంటున్నాడు, కానీ రోదే గురించి మరి చిన్న సంగతే ఉంటున్నది. రోదే గురించి మనం తెలుసుకున్నట్లయితే ఆమె పరిమళించు సువాసన కలిగినటువంటి స్త్రీగా మనం తెలుసుకునవచ్చు. ఆమె రోదే అని మరి రాయబడినట్లుగా ఆమె పరిమళించినటువంటి స్త్రీగా ఆ యొక్క కన్యకగా ఉన్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. ఆమె మరి ఆ యొక్క కాలంలో నలుగురు కుమార్తెలు అనేక పేర్లతో ప్రసిద్ధి చెంది ఉంటారు. ఆ యొక్క నలుగురు కుమార్తెలు కూడా అనేక పేర్లతో మరి వారు ప్రసిద్ధికెక్కినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు దేవుడు ఇచ్చే ఉంటున్నాడు. కనుక నలుగురు కుమార్తెలకు కూడా నాలుగు తలాంతులు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ హృదయ గురించి చూసినట్లయితే ఆమె పరిమళించినటువంటి సువాసన కలిగినటువంటి మరి ఆ యొక్క శ్రీనిగా మనం గుర్తించవచ్చు. కనుక మరి అనేకమైన ప్రతి ఒక్క ప్రపంచంలో విరిసే మరి ప్రతి చెట్టు ఉంటున్నది, ప్రతి మొక్కలు ఉంటున్నాయి, ప్రతిదీ దేవుడిచ్చినటువంటి ప్రకృతిలో మరి అనేక మొక్కలు అనేక పువ్వులు పూయిస్తూ ఉంటున్నది.
కనుక అన్ని పువ్వులలో కూడా మరి ఎంతో మరి అందంగా కనిపించేటటువంటి పువ్వు మరి గులాబీ పువ్వు అయి ఉంటున్నది. కనుకనే అది ఎంత అందంగా ఎంత వికసిస్తూ ఎంత పరిమళిస్తూ ఎంత సువాసనను మనకి వెదజల్లుతున్నదో అదే రీతిగా ఈ బిడ్డలు కూడా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. కనుకనే ఆ యొక్క ప్రతి ఒక్క పువ్వు మరి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి పేరు గాంచినటువంటిదిగా ఉంటున్నాం. ప్రతి చెట్టుకు ప్రతి పువ్వు ఉంటున్నది, ఆ పువ్వుకు ఒక పేరు కూడా మనం చూస్తే ఉంటున్నాం. కనుక ఆ యొక్క పేరును గురించి మనము చూసినట్లయితే ఆమె మరి అలాంటి స్త్రీగా ఉన్నట్లు మనం గుర్తించవచ్చు. ఎన్నో చెట్లలో ఆమె ఒక గులాబీ చెట్టుతో పోల్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆకాశంలో మెరిసే ప్రతి తారకు ఒక పేరు గుర్తింపు ఉండకపోవచ్చు, కానీ మరి ఇక్కడ చూసినట్లు ప్రతి పువ్వు తన అందాన్ని మరి చూస్తూ ఉంటున్నాం. ప్రతి పువ్వులో తన అందాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. వెలిగినటువంటి ప్రతి ఒక్క తార తన వెలుగును తనను చూసే వారికి ఇస్తూ ఉంటుంది. కనుకనే ఇక్కడ దేవుడు అంటున్నాడు కదా, నేను లోకమునకు వెలుగై ఉంటున్నాను. కనుకనే ఆయనను మనం చూచేవారిగా ఉంటున్నాం, లోకానికి ఆయన వెలుగుగా ఉంటున్నాడు. కనుకనే నన్ను వెంబడించే వారు నా తండ్రిని వద్దకు వెంబడించుదురని ఆయన చెప్పిన రీతిగా ఆయనను మనం వెంబడించి ఎల్లప్పుడూ ఆయనలో జీవితం కొనసాగించిన వారిగా ఉన్నట్లయితే ఆ యొక్క వెలుగు మనము కూడా కలిగి ఉండగలుగుతాం. కనుకనే అలాగే పిలుపు కుమార్తెలు కూడా వారు జనాంగంలో తమ జీవితాలను ప్రభువు కొరకు వెలిగించినటువంటి వారిగా ఉంటున్నారు. తన జీవితాలలో ప్రభువు కొరకు వారి జీవితాలను వెలిగించిన వారిగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దినాలలో మన జీవితాలు ఏ విధంగా ఉంటున్నాయి, ఏ విధంగా మనం జీవిస్తుంటున్నాం, ఏ విధముగా మనము ఆత్మను వెలుగును కలిగి ఉంటున్నాం, మరి ఆ విధమైనటువంటి ఆ యొక్క వెలుగును కలిగిన జీవితాలని మన కుటుంబంలో మనము ఏర్పరచుకునే వారిగా ఉండాలి. ఆయనతో సావాసం కలిగి జీవించినట్లయితే మన కుటుంబములు వెలుగు కలిగిన కుటుంబములుగా మరి ఎంతో అందమైన కుటుంబములుగా తీర్చిదిద్దే వారిగా ఉండగలుగుతాం. కనుకనే ఈ లోకంలో ఎంతో గొప్పవారైనప్పటికీ వారికి కావలసిన పేరు ప్రఖ్యాతి మరి ఉండకపోవచ్చు, కానీ జీవితంలో మరి ఆ యొక్క జీవ గ్రంథంలో పేరు లేకుంటే మన జీవితం కూడా వ్యర్థమే. మనము ఈ లోకంలో ఎన్నో సంపాదించుకోవచ్చు, ధనము ధాన్యము డబ్బు ఆస్తి అంతస్తులు ఎన్నో సంపాదించుకోవచ్చు. లోకంలో మనం అందమైనటువంటి వారముగా ఉండవచ్చు, మరి లోకంలో మనకి ఎంతో పేరుగాంచి ఉండవచ్చు, కానీ ఈ యొక్క జీవితంలో మనము జీవ గ్రంథంలో మనం పేరు లేని ఎడల మనము జీవించుట కూడా వ్యర్థమే అని ఇక్కడ రాయబడినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మన జీవితము వ్యర్థమే, నీ పేరు మరి ఆ యొక్క గ్రంథంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉండాలి. కనుకనే ఈ దినాన ఆ అలనాటి కాలంలో చేసినటువంటి గొప్ప పనులు మరి ఆ యొక్క స్త్రీలు చేసినటువంటివి మరి ఈనాడు బైబిల్ గ్రంథంలో కూడా నిలిచి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వారు చేసినటువంటి త్యాగము, వారు చేసినటువంటి సేవ, వారు చేసినటువంటి మరి ప్రభువు యొద్ద మరి చేసిన గొప్ప కార్యాల అయితేనేమి ప్రతిదీ కూడా దేవుని కొరకు చేసినటువంటి స్త్రీలు ఈ దినాన బైబిల్ గ్రంథంలో లెక్కించబడిన స్త్రీలుగా మనం చదువుతూనే ఉంటున్నాం. కనుకనే మనము కూడా మన జీవితాలలో మరి అలాంటి వారిగా అలాంటి పనులు దేవుని కొరకు మరి మనము ముందుకు చేసే వారి జాబితాలో మనం జీవించే వారిగా ఉండాలి. కనుక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మరి వారు పురుషులు ఎరగనటువంటి స్త్రీలుగా మనం గుర్తించవచ్చు. కనుకనే వారు పెండ్లి కానటువంటి వారు కనుక ప్రభువును ఏలాగా సంతోష పెట్టగలరు. కనుకనే వారు మరి పెండ్లి కానటువంటి వారు కన్యకలుగా ఉండి కూడా
మరి దేవుని కొరకు వారు అంతగా ఆరాటపడుచు దేవుని యొక్క బిడ్డలను ఆదరిస్తూ వారు తన గృహములకు వచ్చినప్పుడు వారికి ఆతిథ్యం ఇస్తూ ఎంతో ఓర్పు కలిగిన స్త్రీలుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభు కొరకు తమ శరీరములను పవిత్రతతో ఉంచుకొనిన స్త్రీలుగా ఉంటున్నారు. ప్రభు కొరకు తన శరీరములను పవిత్రముగా ఉంచుకొనిన స్త్రీలుగా ఉంటున్నారు. అంత భయభక్తితో దేవునితో విశ్వాసముతో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుకనే వారు ధన్యులు. మరి పిలుపు కుమార్తెలు కూడా ధన్యులు. వీరిని క్రైస్తవ సంఘములో మొట్టమొదటిగా మరి ఏమంటారంటే మరి పెండ్లి కానటువంటి బిడలను మరి నన్స్గా అని పేర్కొంటారు. అంటే ఆ యొక్క పెండ్లి కాకుండా వారు దేవునికి సమర్పించుకున్నటువంటి స్త్రీలుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఈ నలుగురు కన్యకులు స్త్రీల మధ్య పరిచర్య చేసి ఉంటారు. ఆనాటి కాలంలో స్త్రీల యొక్క మరి పరిచర్య చేసి ఉంటారు. కొందరు అయితే బైబిల్ పండితులుగా మరి వీరు తమ తండ్రితో కూడా మరి మిషనరీ ప్రయాణంలో కూడా ప్రయాణించినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అందులో కొంతమంది బైబిల్ పండితులుగా ఉన్న స్త్రీగా ఉంటున్నది. మరి ఆ తండ్రితో మరి సేవ చేసినటువంటి వారుగా ఉంటున్నారు, సేవలో పాల్గొని ఉంటున్నారని రాశారు. కావున వారు మరి అన్యుల యోధా స్త్రీలకు పరిచర్య జరిగించిన వారుగా ఉంటున్నారు. అన్య స్త్రీలకు మరి పరిచర్య, యోధా స్త్రీలకు పరిచర్య జరిగించినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. మరి యోధా స్త్రీలకు పరిచర్య చేసిన వారుగా ఉంటున్నారు. మరి పౌలు పిలుపు ఇంట్లో ఉన్నప్పుడు మరి యూదయ నుండి ఆగాబు మరి అను ప్రవక్త వచ్చి పౌలుకు ఆయన బంధకములను గూర్చి ప్రవచించడం చూస్తూ ఉంటున్నాం. మరి ఆగాబు అను ప్రవక్త వచ్చి పౌలుకు ఆయా బంధకములను గూర్చి ప్రవచించడం చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క సమయాలలో వారు అనేకులు మరి వారు నలుగురు వాక్యము బోధించేటటువంటి వారై ఉంటున్నారు. పిలుపు దగ్గరకు వచ్చినటువంటి ఆ యొక్క పౌలు కూడా ఆయనతో కూడా అనేకులు వస్తూ ఉంటూ ఉంటున్నారు. కనుక పిలుపు దగ్గరికి అలాంటప్పుడు ఈ యొక్క స్త్రీలు వారి కొరకు ఆతిథ్యం ఇచ్చే వారిగా ఉంటున్నారు. ఈ యొక్క కన్యకలు వారి కొరకు మరి ఎన్నో దినాలుగా మరి వారి దగ్గర వీళ్ళు ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వారు వచ్చినప్పుడు అనేక దినాలు మరి ఎన్నో రోజులుగా అక్కడ గడుపుతూ ఉంటూ ఉంటున్నారు. వారు ఉన్నంత వరకు కూడా ఈ స్త్రీలు వారికి భోజనము కానీ వారి ప్రతి ఒక్క విషయంలో వారిని ఆదరిస్తూ ప్రేమిస్తూ వారిని చూసుకునే వారిగా ఉంటూ ఉంటున్నారు. కనుకనే ఇక్కడ మరి మరొక చిన్న వచనాన్ని మనం చూసుకున్నట్లయితే మరి వారు మోషే యొక్క మిరియాము కూడా ప్రవక్తి అని మనం పిలవబడుతూ ఉంటున్నాం. మోసే అక్క మిరియామును కూడా మనం ప్రవక్తి అని మనం పిలువబడుతూ ఉంటున్నాం. కనుక ఆమె తన సంగీతములతో నాట్యములతో ప్రజలను నడిపిస్తూ ఉన్నటువంటి మరి ఆమె అయి ఉంటున్నది. కనుకనే ప్రజలను ఏ విధముగా నడిపిస్తున్నదంటే సంగీతములతో నాట్యములతో ఆమె ప్రజలను నడిపించినటువంటి దైవ భక్తి కలిగినటువంటిగా మనం చూస్తూ ఉంటున్నాం. అదే రీతిగా ఈ యొక్క నలుగురు కన్యకులు కూడా అదే రీతిగా మరి ఉన్నట్లుగా ఈ లోకంలో మనం చూస్తూ ఉంటున్నాం. పిలుపు కుమార్తెలు కూడా అలాంటి వారిగానే ఉంటున్నారు. కనుకనే మనము ఈ తరంలో మరి వారికి సేవ చేయాలంటే మనం మన జీవితాలను మనం సమర్పించుకునే వారిగా జీవించాలి. అలనాడు ఆ యొక్క స్త్రీలు వారికి చేసినటువంటి సేవ ఎంతో మహా గొప్పదిగా మరి ప్రవక్తలకును వారితో వచ్చిన వారందరికీ మరి మర్యాదలు చేసి ఆతిథ్యం ఇచ్చినటువంటి వారుగా ఉంటున్నారు. కనుకనే ఈ దినాలలో మనం చూసుకున్నట్లయితే అలాంటి సేవలు అలాంటి కార్యక్రమాలు మనం చేయాలంటే సమయాన్ని మరి ఇయ్యాలా, మరి సమయాన్ని హెచ్చించాలా, మరి డబ్బును హెచ్చించాలా, తలాంతులను వాడాలా. కనుక రోగుల పరిచర్య నిమిత్తము కానీ బేదల పరిచర్యతో మరి స్త్రీల పరిచర్య మరి జైల్లో ఉన్నటువంటి వారికి పరిచర్య బోధించే వారిగా, యవ్వనస్తులకు పరిచర్య బోధించే వారిగా, వృద్ధుల పరిచర్యను కూడా మనము చేసే వారిగా,
చిన్న పిల్లల పరిచర్యలో కూడా మనము పాల్గొనే వారిగా ఇంకా మరి వీటికి అనుబంధ పరిచర్యలు ఇంకా ఎన్నో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ బైబిల్లో మనం చూసినటువంటియే కాకుండా లోకంలో అనేకమైనటువంటి పరిచర్యలు ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అలాంటి పరిచర్యలు మనం అనేకులకు మనం చేసేవారిగా, వారిని ఆదరించే వారిగా, వారిని ప్రేమించే వారిగా, వారిని నడిపించే వారిగా, వారిని ఓదార్చే వారిగా ఇంకా మనం తలంచుకుంటూ పోతే అనేకల విషయాలలో అనేకమైనటువంటి శ్రమలతో, అనేకమైనటువంటి బాధలతో, అనేకమైనటువంటి దుఃఖముతో మరి ఎంతో మంది ఉంటున్నగా అలాంటి వారిని కూడా మనం ఆదరించే వారిగా జీవించాల. కనుక పౌలు చివరి మిషనరీ ప్రయాణాలలో కైసరయ్యకు వచ్చినప్పుడు మరి ఫిలిప్పు ఇంటిలో దిగడము, అక్కడ అనేక దినములు వారు ఉండడము, వారికి సేవలు చేయడము, ఈ యొక్క మరి స్త్రీలు మరి ఎంతో ఆదరణతో వాళ్ళని ప్రేమిస్తూ వారితో మరి గడుపుతూ మరి వారితో మరి వారికి యొక్క అన్ని విధాల మరి సౌకర్యాలు కలిగిస్తూ మరి అది కూడా వారు సేవ చేసిన విధంగానే జాబితాలో వస్తుంది. కనుకనే సేవ చేసేటటువంటి వారు మరి సేవకుల వారికి మరి ప్రక్కన మరి సహాయకుడుగా వెళ్లే వారికి వారు కూడా సేవ చేసినట్లుగానే మరి గుర్తించవచ్చు. కనుకనే ఇక్కడ మరి ప్రవక్తులకు మరి కన్యకలు చేసినటువంటి ఆ యొక్క సేవ తన తండ్రి దగ్గరకు వచ్చినప్పుడల్లా ఈ యొక్క కుమార్తెలు వారికి కూడా మరి పరిచర్య చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుకనే వీరు దేవునిలో ఎంత భయభక్తితో మరి ఎంత మరి దేవునికి అనుకోగా లోకుగా మరి ఎంత తగ్గించుకొని జీవించిన స్త్రీలుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి పిలుపు పరిచర్య పూర్తిగా మరి వ్రాయలేదు, కానీ వారిని చూచినప్పుడు మరి వీరు చేసినటువంటి ఆ యొక్క ప్రతి పని కూడా మరి ఎంతో విలువైనటువంటి పనిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ నలుగురు అమ్మాయిలు మరి ఒక ఒక అమ్మాయి చనిపోయినప్పటికీ కూడా మరలా మరి బ్రతికి లేచినట్లుగా కూడా మనం ఇక్కడ ఒక వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక చనిపోయి తిరిగి బ్రతికినటువంటి అమ్మాయిని కూడా ఇక్కడ మనకు తెలుస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. కనుకనే ఇద్దరు అమ్మాయిలు తండ్రితో కూడా మరి హతసాక్షులైనట్లు మనం చూస్తూ ఉంటున్నాం. చివరి దినాలలో ఇద్దరు కుమార్తెలు తండ్రితో హతసాక్షులైనట్లుగా కూడా మనం చూస్తూనే ఉంటున్నాం. అలాంటి మరి దేవుని కొరకు మనము మరి ప్రతిది ప్రాణముల సైతం కూడా మనము అప్పగించుకునే వారిగా జీవించినప్పుడే ఆయన సువార్త సేవలో నమ్మకమైనటువంటి వారిగా జీవించగలుగుతాం. తండ్రితో ఉన్నటువంటి ఈ యొక్క స్త్రీలు మరి ఆ యొక్క మరి తండ్రితో మరి హతసాక్షులైనట్లు చూస్తూ ఉంటున్నాం. కనుక మరి ఈ దినాలలో జరుగుతున్నటువంటి సేవ కార్యక్రమంలో, ఈ దినాలలో చేస్తున్నటువంటి సువార్తలలో, ఈ దినాలలో ఎంతో మంది కూడా అలాంటి బాధలు ఎదుర్కొంటూ ఉంటున్నారు. అన్యుల మధ్య మరి ఎన్నో ఎన్నో రకాలుగా ఎన్నో విషయాలలో ఎన్నో బాధలకు గురవుతూ మరి ప్రాణాలు సైతం మరి వారు విడిచిపెడుతున్నట్లు చూస్తూనే ఉంటున్నాం. కనుకనే నిజమైన సేవ, నిజమైన ఆత్మీయత కలిగి ఉండే జీవించే వారిగా మనం జీవించాల. కనుకనే అలాంటి కృప దేవుడు మనందరికి కూడా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మిక్కిలి కనికరం గల మా పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనములు స్తోత్రములు దేవా. పిలుపు ఏ విధంగా తండ్రి తన భార్య తన బిడ్డల్ని ఏ విధంగా మరి ఆత్మీయంగా పెంచగలిగిందో, వారు కన్యకలుగా ఉన్నప్పటికీ వారు ఎంతో మరి వినయము విధేయతతో మరి ఎంతో మరి అనేకులకి సేవను చేసినటువంటి వారిగా, అనేక సంఘములలో మరి వచ్చినటువంటి అనేక దైవ సేవకులకు మరి వారు ఆతిథ్యం ఇచ్చినటువంటి స్త్రీలుగా, వారికి ఇచ్చినటువంటి ఓర్పును, వారికి ఇచ్చిన ప్రేమను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు దేవా. ఈ దినాలలో మేము కూడా అలాంటి యొక్క వారికి నా తండ్రి మరి ఆతిథ్యం ఇస్తూ మరి నా ప్రభు అనేకుల్ని మేము ప్రేమిస్తూ అనేకుల యొక్క ఆర్థిక బాధలు ఇబ్బందులు మరి అనేక సమస్యలతో మరి ఎంతో విధముగా బాధపడుతున్నటువంటి వారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం.
వారి బాధలను తొలగించండి ప్రభువా, వారి దుఃఖాన్ని మరి సంతోషంగా మార్చు దేవుడివి. కనుక ఈ లోకంలో మరి మేము ప్రయాణిస్తుంటుండగా ఎన్నో ఉడుదుడుకులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, మరి అనారోగ్య పరిస్థితిలో ఎదురయ్యే సమస్యలు కూడా ప్రభువా నీ పాదాల ముందు పెడుతుంటగా నా తండ్రి ప్రతి ఒక్కరిని గుర్తించి వారికి కావలసిన అవసరతలు అక్కర్లు తీర్చే దేవుడుగా నా తండ్రి మమ్మల్ని నడిపించే రీతిలో ఈ సమయము ఈ దినంలో మీరు మాతో ఉండి నీ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరిని కూడా వెన్ను తట్టి లేపిన ప్రభువ అనేక విషయాలు వారి హృదయంలో నింపి వారు నీ యొద్ద ప్రభువ విశ్వాసముతో అనేకమైనటువంటి నీతి పరులుగా జీవించలాగిన సహాయం చేసి నడిపించమని మా ప్రభు మా రక్షకుడు అనే యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈ సమయంలో ఇన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యమును గురించి మరి మీ హృదయాలలో నాటింపబడిన ఎడల అనేకులు మరి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని మరొకసారి మిమ్మల్ని అడిగి వేడుకొనుచున్నాను, ఆమేన్.